నటి ప్రియమణి గురించి, ఆమె నటన గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కెరీర్ మొదలైన తొలినాళ్లలోనే డీ గ్లామరైజ్డ్ పాత్ర చేసి నేషనల్ అవార్డును కూడా అందుకుంది. పరుత్తి వీరన్ అనే తమిళ చిత్రానికి ఆమెకు జాతీయ ఉత్తమ నటి అవార్డు దక్కింది. ఈ ఒక్కటి చాలు ఆమె ఎంతటి గొప్ప నటో చెప్పేందుకు. ఆ తర్వాత సౌత్ ఇండస్ట్రీని చుట్టేసింది ఈ భామ. హిందీలోనూ మంచి పాత్రలను సొంతం చేసుకుంటోంది. తెలుగులోనే ఆమె కెరీర్ స్టార్ట్ అయింది. ఎవడే ఆతగాడు అనే మూవీ ప్రియమణి తొలి చిత్రం. పెళ్ళైన కొత్తలో, యమదొంగ, నవవసంతం, హరే రామ్, మిత్రుడు వంటి సినిమాలతో స్టార్ హీరోయిన్ అయిపోయింది. 2003లో మొదలైన ఆమె సినీ కెరీర్ ఇప్పటి వరకు అప్రతిహితంగా కొనసాగుతూనే ఉంది. ఏ ఒక్క ఏడాది కూడా ఆమె సినిమాలతో పలకరించకుండా లేదు. హీరోయిన్గా అవకాశాలు తగ్గిపోతున్నాయనుకున్న సమయంలో క్యాచీ కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది. నారప్ప, విరాట పర్వం, కస్టడీ, జవాన్ ఇందుకు ఉదాహరణగా చెప్పొచ్చు. అలాగే ఓటీటీలో కూడా దుమ్ము రేపుతోంది. ఫ్యామిలీ మ్యాన్, హిస్టోరీ, భామ కలపం సిరీస్ మంచి రివ్యూస్ అందుకున్నాయి. పెళ్ళైతే అవకాశాలు తగ్గిపోతాయనే పదానికి ఈమె మినహాయింపు అని చెప్పాలి. అయితే ఇటీవల ఈమె నెగిటివిటీ మూట కట్టుకుంది. ఈమె చేసిన పనికి నువ్వు అసలు ఆడదానివేనా, ఒక అమ్మాయికి అన్యాయం జరుగుతుంటే తప్పు చేసిన వాళ్ళకి సపోర్ట్ చేస్తావా అంటూ తిడుతున్నారు. ఒక అమ్మాయిని అత్యాచారం చేసినోడికి బెయిల్ కోసం పనిచేస్తావా అంటూ మండిపడుతున్నారు. అయితే ఇది నిజ జీవితంలో కాదు. ఒక సినిమాలో ప్రియమణి క్యారెక్టర్. ప్రియమణి నేరు అనే సినిమాలో నటించింది. ఇందులో కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ కూడా నటించారు. జీతు జోసఫ్ దర్శకత్వంలో కోర్టు డ్రామా మూవీగా తెరకెక్కింది. ఈ సినిమాలో ప్రియమణి పూర్ణిమ అనే క్యారెక్టర్లో నటించింది. ఇందులో నేరస్తుడి తరపున వాదించే లాయర్గా ప్రియమణి నటించింది. దీంతో అందరూ ఈమెను తిట్టిపోస్తున్నారు. అందులో విలన్ తప్పు చేశాడని తెలిసిన డబ్బు కోసం తన తండ్రి తరపున వకాలతా పుచ్చుకొని ఆర్గ్యూ చేస్తుంది. ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. కానీ కొందరు ఆమె నటనను ఓన్ చేసుకుని మరీ ఓ తెగ విమర్శిస్తున్నారు. హీరోయిన్ అయ్యుండి నెగిటివ్ క్యారెక్టర్ చేస్తుంటే తట్టుకోలేకపోతున్నారు. అది కేవలం నటనేనని మర్చిపోయి వ్యక్తిగత దూషణ చేస్తున్నారు. బేబీ మూవీలో వైష్ణవి విషయంలో ఇదే జరిగింది. భిన్నమైన క్యారెక్టర్ చేస్తేనే నటిగా గుర్తింపు తగ్గుతుంది. ఇలా ప్రియమణికి ప్రతికూలత వస్తుందంటే నటిగా 100% సక్సెస్ అయినట్లే. ప్రస్తుతం నేరు మూవీ ఓటీటీలో సందడి చేస్తోంది. తెలుగు వర్షన్ కూడా స్ట్రీమింగ్ అవుతోంది. మంచి కథా కథనాలతో, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో అదరగొట్టాడు జీతు జోసఫ్. ఇక నేరు సినిమా కథ విషయానికి వస్తే, కళ్ళు లేని అమ్మాయిపై ఓ యువకుడు అత్యాచారం చేస్తాడు. ఈ విషయం పోలీసులకు ఫిర్యాదు చేస్తారు తల్లిదండ్రులు. అయితే ఆమె ఎలా గుర్తుపడుతుంది అనగానే ట్విస్ట్ ఇస్తూ ఓ రూపాన్ని మలుస్తుంది. ఈ కేసు కోర్టు మెట్లెక్కుతుంది. కళ్ళు లేని అమ్మాయి తరపున మోహన్ లాల్, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి తరపున ప్రియమణి సిద్దికి వాదిస్తారు. చివరకు ఎవరు గెలిచారు అనేదే కథ. మీరు చూడకపోతే కనుక ఈ సినిమా తప్పకుండా చూడండి. వర్త్ వాచబుల్ మూవీ. థ్రిల్కి గురవుతారు. ఒక మంచి సినిమా చూసామన్న ఫీల్తో ఉంటారు. అలాగే ప్రియమణిని తిట్టకుండా మాత్రం ఉండరు. అంతలా ఆమె క్యారెక్టర్ ఉంటుంది. ఒకవేళ మీరు సినిమా చూసినట్లయితే ఈ మూవీలో మీకు ఎవరి క్యారెక్టర్ బాగా నచ్చిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.